మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్ లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి। ఈ రోజే ఎంతో శక్తివంతమైన శని త్రయోదశి। ఈ రోజు పరపాటను కూడా ఈ పనులు అసలు చేయకూడదు। అలా చేస్తే శని దేవుని ఆగ్రహానికి గురవుతారు। మరి శని త్రయోదశి రోజు ఎలాంటి పనులు చేయకూడదు ఈ వీడియోలో తెలుసుకుందాం। త్రయోదశి తిది శనివారం ఉన్న రోజున శని త్రయోదశి అంటారు। శనిదేవుడు అంటే చాలా మంది భయపడతారు। వాస్తవానికి శనిదేవుడు అమ్మా నాన్నల ప్రేమను చూపిస్తాడు। శనిదేవుడు నీతి న్యాయం ధర్మబద్ధతకు కట్టుబడి ఉంటాడు। శనిదేవునికి ఇష్టమైనవి చేస్తే శనిపీడ ఉన్న వారిని సైతం మంచి జీవితాన్ని ప్రసాదిస్తాడు। కానీ పరపాటును కూడా శనిదేవుడికి ఆగ్రహం కలిగించే పనులు అసలు చేయకూడదు। మరీ ముఖ్యంగా శని త్రయోదశి రోజు ఇలాంటి పనులకు దూరంగా ఉంటే చాలా మంచిది। లేకుంటే అది రాబోయే కాలంలో మన జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపించవచ్చు। అవేంటో తెలుసుకొని జాగృత పడండి। శని త్రయోదశి రోజు కొన్ని పనులకు దూరంగా ఉండాలి। అవేంటంటే మనకు 9 గ్రహాలు ఉన్నాయి। అందులో శనివారానికి అధిపతి శనిదేవుడు। ఈ రోజు చెక్కతో చేసిన ఫర్నిచర్ కొనకూడదు। వంకాయలు నల్ల మిరియాలు ఈ రోజు కొనకూడదు। ఇలా చేస్తే శనిదేవుని ఆగ్రహంతో సమస్యలు వచ్చి పడతాయి। ఇంట్లో సంపద హరించుకుపోతుంది। ముఖ్యంగా ఉప్పును ఎవరికి దానమెవ్వరు। కానీ శని త్రయోదశి రోజు శనివారం రోజు ఉప్పును ఎవరికైనా దానమివ్వచ్చు। ఈ రోజు ఇలా చేస్తే సమస్యలన్నీ తొలగిపోతాయి। కానీ శనివారం రోజు ఉప్పును మాత్రం కొనకూడదు। ఇలా ఈ రోజు ఉప్పును కొంటే ఆర్థిక సమస్యలు వస్తాయి। ఇక ఈ రోజు కొత్త వాహనాలు అసలు కొనకూడదు। అలానే ఇనప వస్తువులు అసలు కొనకూడదు। ఇలా కొంటే ప్రమాదాల బారిన పడతారట। ఇక మినపప్పు వంట నూనె ఈ రోజు అసలు కొనకూడదు। కానీ వీటిని ఈ రోజు దానం ఇస్తే చాలా మంచిది। ఈ రోజు కాకులకు అన్నం పెడితే శనిదేవుడు సంతోషిస్తాడు। ఇక ఈ రోజు ఆవాలు ఆవనూనెను పొరపాటును కూడా తినకూడదు। అంతేకాదు ఈ రోజు ఈ రెండింటిని కొనకూడదు। కానీ వీటిని ఈ రోజు పేదలకు దానం ఇవ్వటం చాలా మంచిది। ఇక ఈ రోజు ఆవనూనెను లేదా నువ్వుల నూనెను శని విగ్రహంపై పోసి అభిషేకం చేయటం చేస్తే చాలా మంచిది। ఇక ఈ రోజు అతిగా మాట్లాడటం చేయకూడదు। మన నోటి నుండి కోపంలో అనకూడని మాటలు అనకుండా ఉండటం చాలా మంచిది। ఎందుకంటే ఈ రోజు ఎవరైతే అనకూడని మాటలు అని ఒకరిని బాధిస్తారో వారు శనిదేవుని ఆగ్రహానికి గురై అష్టకష్టాలు పాలవుతారు। అందుకే శని త్రయోదశి రోజు అవసరానికి తగ్గట్లు తక్కువగా మాట్లాడటం మంచిది। ఈ రోజు ఎవరితో కూడా వాదనకు దిగకూడదు। అది పరమ దరిద్రం। శనిదేవుని ఆగ్రహానికి గురవుతారు। ఈ రోజు ఎవరైతే తమ తల్లిదండ్రులకు పాదాభి నమస్కారం చేస్తారు వారి జీవితంలో శనిదేవుడు ఉత్తమ ఫలితాలు కలిగిస్తాడు। ఈ రోజు ఆకలితో ఉన్నవారికి పశుపక్షాదులకు ఆహారం పెడితే శనిదేవుని అనుగ్రహంతో సకల శుభాలు కలుగుతాయి। ఇక ఈ రోజు ఎవరైతే వీలైనన్నిసార్లు ఈ మంత్రం జపిస్తారో అంటే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైచరం అనే శ్లోకాన్ని జపిస్తారు వారికి ఎటువంటి కష్టాలు లేకుండా సుఖవంతమైన జీవనాన్ని ఆ శనిదేవుడు కలిగిస్తాడు। ఈ నెల 8వ తేదీ శని ప్రదోషకాల పూజా సమయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం। ఈ రోజు అనగా మే 8వ తేదీ 2021న సాయంత్రం 5:20 త్రయోదశి తిది ప్రారంభమై మే 9వ తేదీ సాయంత్రం 7:30 వరకు ఉంటుంది। ఇక శని ప్రదోషకాల పూజా సమయం వచ్చి మే 8వ తేదీ సాయంత్రం 6:29 నుండి 8:43 వరకు ఉంటుంది। అంటే మొత్తం కాలం 2:14 పాటు ఉంటుంది। ఈ 2:14 సాయంత్ర కాలంలో శనిదేవుణ్ణి ఎవరైతే భక్తిశ్రద్ధలతో పూజిస్తారు తైలాభిషేకం చేస్తారు వారికి శనిదేవుని అనుగ్రహం కలిగి కష్టాలు బాధలు తొలగిపోతాయి। అష్టైశ్వర్యాలను భోగభాగ్యాలను ఆ శనిదేవుడు మీకు ప్రసాదిస్తాడు। రోగాల నుండి విముక్తి కలిగిస్తాడు। కాబట్టి శని త్రయోదశి రోజు ఇలాంటి విధివిధానాలు పాటించి శనిదేవుని అనుగ్రహాన్ని పొందాలి।